మాజీ సీఎం ఇంటి దగ్గర దగ్గరే రేపులు గానీ మర్డర్స్ గానీ జరగడం అనేది మనకు చాలా క్లియర్ గా చూస్తున్నాం. మేము చూసిన సందర్భం గానీ, నేను చాలా సందర్భాల్లో మహిళా అధ్యక్షురాలుగా ఉండేటప్పుడు గానీ, పట్టపగలు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా పొడిచి చంపిన సంఘటనలు ఉన్నాయి. ఒక అమ్మాయిని పొడిచి చంపిన సంఘటనలు ఉన్నాయి, పీకలు కోసిన సంఘటనలు ఉన్నాయి, విచక్షణారహితంగా తల్లిని కూడా చెరచిన సందర్భాలు ఉన్నాయి, తల్లిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడొచ్చింది అంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గాంజా. సో దీన్ని సమూలంగా మనం నిర్మూలన చేయాలి అనుకుంటే అరికట్టాలి, మినిమం ముందు అరికట్టాలి. దీని మీద ముందు మేము ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో మేమేమంటామంటే, నార్కోటిక్స్ యాక్టివేషన్ గానీ, రాబోయే కాలంలో టీమ్స్ ని ఏర్పాటు చేయడం గానీ, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం గానీ, ఒక ప్రైజ్ అనేది మేము అనౌన్స్ చేయడం గానీ, ఇవన్నీ కూడా ఇనిషియేషన్ తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఎంత గట్టిగా ఉందని చెప్పడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా దీని మీద వేయడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రభుత్వం మారింది, మీరు మారాలి. డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళకి చెప్తూ మీరు మారాలి. అంతేగాని మేము డ్రగ్స్ మేము సప్లై చేసాము, మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేస్తున్నాము, ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా మీ బెయిల్ ఏదైతే ఉందో మీకు వచ్చినా కూడా తిరిగి రీకాల్ చేసి మేము మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొవిజన్ అయితే డిపార్ట్మెంట్ లో ఉంది. మళ్ళా మీరు అదే ప్రయత్నాలు కనుక చేసినా దొరుకుతారు, కంపల్సరీగా దొరుకుతారు. నేను ఎందుకు ఏంటంటే, పబ్లిక్ పార్ట్నర్షిప్ చేయాలి ఇందులో. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వమో దీని మీద ఇనిషియేషన్ తీసుకుంటే సరిపోదు. డెఫినెట్ గా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పబ్లిక్ ఇనిషియేషన్ ఉండాలి, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో పబ్లిక్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ డ్రగ్స్ అంతమొందించే విషయంలో మేమందరం కూడా ముందుకెళ్తాం.